ఓరుగల్లును మత్తు పదార్థరహిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వరంగల్ సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే నేరాలు పెరిగాయని, వాటిని అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. చారిత్రక నగరం ఓరుగల్లులో నేరాలు పెరిగినట్లు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. హత్యలు, కిడ్నాపులు, మహిళలపై నేరాలు గతేడాదితో పోలిస్తే ఈసారి 3.85% ఎక్కువైనట్లు 2021 వార్షిక నేర నివేదిక విడుదల చేశారు. ప్రధానంగా అంతరాష్ట్ర దొంగల ముఠ ఆగడాలు పెంచుమీరాయి. 2020లో 10,622 కేసులు నమోదవగా ఈసారి 11,047 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నేరాలు చేసే 7 ముఠాలను పట్టుకుని 1,09,62,000 రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 3 రెట్లు, సైబర్ నేరాలు 29% పెరిగాయని సీపీ తరుణ్ జోషి స్పష్టం చేశారు. వీటి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, బాధితులు జాప్యం చేయకుండా తమ దృష్టికి తీసుకువస్తే నిందితులను పట్టుకోగలమని తెలిపారు. వరంగల్ను మత్తు పదార్థాల రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీపీ తెలిపారు. లాస్ట్ 4-5 మంత్స్ నుంచి మేము ఒక మిషన్ లాగా ఒక అగైన్స్ట్ ద డ్రగ్స్ వీఆర్ రన్నింగ్ లైక్ డ్రైవ్. సో అది కంటిన్యూ చేస్తాము. మా ఉద్దేశం ఇది, వరంగల్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ద డ్రగ్స్ కంప్లీట్లీ. There should not be any kind of movement, any kind of distribution, any kind of availability of drugs, availability or storage or transportation or consumption. So anni 360 degree memo issue ki tackle chestunnamu. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో నమోదైన నేరాలు, కేసుల సంఖ్య ఎక్కువేనని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వార్షిక నేర సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. భైంసాలో ప్రత్యేక సబ్ హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసి అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. గతంలో జరిగిన అల్లర్లతో ప్రమేయమున్న 8 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది 25 హత్య కేసులు నమోదు కాగా 49 అత్యాచార కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. గతంలో కంటే ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడం పెరిగిందని, ఇది శుభపరిణామమని తెలిపారు.